इस तरह व्याख्या की थी, a form and a method of government whereby revolutionary changes in the economic and social life of the people are brought about without bloodshed. Dr. Baba Ambedkar ko maar cheptaru prajaswamyam ye vidhanga undalante ee bharatadeshamlo ekkada kuda oka raktapa pottu kuda kaanchukunda samajika aarthika samajika raartika adhe vidhanga rajakeeya samaratvam kunnatundi డెమోక్రసీ రవి భారతదేశంలో ఉండాలని చెప్పి డాక్టర్ బాబా అంబేద్కర్ కోరుకుంటాడు. లెట్స్ ఇమాజిన్ దిస్ వర్షన్ ఆఫ్ ఇండియా. అది డాక్టర్ బాబా అంబేద్కర్ కోరుకున్నటువంటి భారతదేశం. జహాన్ పర్ స్కూల్ మే బచ్చో కే బీచ్ భేదభావ్ నహీ హోతా ఐసా హై బాబా సాహబ్ కే విచారో కా హాల్. మిత్రులారా, స్కూల్ పిల్లల మధ్య ఒకసారి మీరు చూడండి, స్కూల్ పిల్లల మధ్య ఏ విధంగా అయితే తారతమ్యాలు ఉండవో వాళ్ళ యొక్క మనసులు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో డాక్టర్ బాబా అంబేద్కర్ యొక్క ఆలోచనలు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటాయి. డాక్టర్ బాబా అంబేద్కర్ కోరుకున్నాడు భారతదేశంలో స్త్రీల పైన అత్యాచారాలు జరగని భారతదేశాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరుకున్నాడు. जहां पर आपका प्रमोशन आपकी जाति देखकर नहीं आपकी काबिलियत पर होता है, ऐसा है बाबा साहब के विचारों का था. డాక్టర్ బాబా అంబేద్కర్ కోరుకున్నాడు ఈ భారతదేశంలో కులాన్ని బట్టి నీ ఎదుగుదల కాదు, కేవలం నీ ప్రతిభని బట్టి ఎదుగుదల కావాలని చెప్పి డాక్టర్ బాబా అంబేద్కర్ కోరుకున్నాడు. जहां पर हर जाति और धर्म को बराबर का सम्मान मिले ऐसा है बाबा साहब के विचारों का भारत. డాక్టర్ బాబా అంబేద్కర్ ఈ భారతదేశంలో కులాలు మతాలు అన్ని కూడా సమానంగా ఉండాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరుకున్నాడు. బాబా సాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ జీ బిలీవ్ ఇన్ ఎన్ ఇండియా వేర్ విమెన్ హావ్ ద సేమ్ రైట్స్ యాస్ మెన్ బట్ సాడ్లీ వి డోంట్ లివ్ ఇన్ బాబా సాహెబ్స్ వర్షన్ ఆఫ్ ఇండియా. వాస్తవానికి బాబా సాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో స్త్రీలు పురుషులు ఈ భేదమేమీ లేకుండా భారతమంతా కూడా భారతావరంతా కూడా సమానంగా ఉండాలని కోరుకున్నాడు, కానీ దురదృష్టవశాత్తు భారతదేశంలో ఎక్కడ కూడా అది అమలు కావడం లేదు. హకీకత్ తో యే హై కి ఆజ్ యహా ఆంధ్రప్రదేశ్ మే వైఎస్ఆర్ సిపి కి జో సర్కార్ చల్ రహీ హై వే అసంవిధానిక్ హై. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుస్తా ఉంది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగానికి విరుద్ధంగా నడుస్తా ఉన్నది. జహాన్ పర్ హర్ సాల్ మహిళా పర్ 17,000 సే జ్యాదా అత్యాచార్ కే కేస్ దర్జ్ కియే జా రహే హై. ఇక్కడ ప్రతి సంవత్సరం మహిళల పైన 17,000 పై చెరుకు అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి ప్రతి సంవత్సరానికి కూడా. జహాన్ పర్ హర్ సాల్ హజారో సే జ్యాదా కిసాన్ ఆత్మహత్య కర్ రహే హై. ఈ రాష్ట్రంలో 1000కి పైగా రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి సరాసరి ఒక సంవత్సరానికి. జహాన్ పర్ ఆయ్ దిన్ హమారే ఎస్సీ ఎస్టీ వే ఓబీసీ కే సమాజ్ పర్ అత్యాచార్ బఢ్తే జా రహే హై. ఈ రోజు ఎస్సీ ఎస్టీల పైన అత్యాచారం జరుగుతూ ఉన్నాయి. మిత్రులారా, నేను మిమ్మల్ని చెప్తా ఉన్నా, రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందే కానీ ఈ ప్రభుత్వంలో తగ్గే అవకాశం ఎక్కడ కూడా కనపడటం లేదు. ముఖ్యమంత్రి జీ పేదల చేతర్ వాదే కర్నా తో ఆసాన్ హై परंतु पूरा करना बहुत मुश्किल. मुख्यमंत्री గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసేటప్పుడు మీరు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు. आपका धन्यवाद कि ఆంధ్రప్రదేశ్ में सरकार बनाने के बाद आप शराब पर बैन लगा देंगे. అదే విధంగా ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో ఒకటైనటువంటి మద్యపాన నిషేధం కూడా ఉంటుంది. आपका धन्यवाद कि शराब सिर्फ 5-star होटल्स और रिसॉर्ट्स में मिलेगी. ఆయన చెప్పాడు ఆ రోజు మద్యపానము నిషేధించేస్తాము, అదే విధంగా మద్యం ఎక్కడ దొరుకుతుందంటే కేవలం 5-star హోటల్లో రిసార్ట్లో మాత్రమే దొరుకుతుంది, కానీ ఎక్కడ కూడా మద్యం దొరకనీయకుండా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది. నేను ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, ఈ రోజు రాష్ట్రంలో చీప్ లిక్కర్ ఏ రలై పారుతున్నదా లేదా? మిత్రులారా, నేను ఈ ప్రజల తరపున ముఖ్యమంత్రిని అడుగుతున్నాను.
पे बिक नहीं है जरा न्यू ये का मजबान निशाने में काकुंडा राष्ट्र ने अबुल बाल जैसे प्रयत्न बड़े जस्तों ने धोखा तो आपने इस कदर दिया है कि आज हमारा आंध्र प्रदेश भारत में सबसे ज्यादा कर्ज में डूबा है मित्रलारा आंध्र प्रदेश राष्ट्र में भारत देश में लो अति यक्कुआ अपुला आंध्र प्रदेश का तैयार है पहुंचने 3.5 लाख करोड़ का जो कर्जा आपने यहाँ की जनता के नाम पर लिया इसका जवाब अब आपको देना होगा मुख्यमंत्री जी एक तरफ आप सस्ती शराब बेच रहे हैं गरीब जनता को और दूसरी तरफ नोट छाप रहे हैं दूसरी तरफ आप 3.5 लाख करोड़ का कर्जा लिए बैठे हैं तो फिर मैं आपसे पूछता हूँ क्यों आपसे सरकारी कर्मचारियों की सैलरी टाइम पर नहीं दी जा रही मुख्यमंत्री गारु मिम्मल्नि अडुगुता उन्ना मीरु ओक वैपु मध्यमम्मि पेदल प्रजल डब्बु संपादिंचुकुंटा उन्नारु मरोक वैपु 3.5 लक्षल कोट्ल रूपायलु अप्पु चेशारु कानी ई राष्ट्रंलो उन्नटुवंटि उद्योगस्तुलकु नुव्वु एंदुकु सकालंलो जीतालु चेल्लिंचडं लेदु मुख्यमंत्री गारु यही आपने यहाँ के रायलसीमा रीजन का किया ఇదే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి పూర్తిగా రాయలసీమ కూడా ఎక్కువగా ఆభవించింది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను జో ఆజ్ రాయలసీమ కేలాతా హై వే ఏక్ సమయ పర్ రతన్ లాల్ సీమా కేలాతా థా ఐసా ఇస్లియే క్యూంకి యే తో యహా కా బచ్చా బచ్చా భీ జాంతా హై కి రాయలసీమ ఆంధ్రప్రదేశ్ కా హి నహీ బల్కి పూరే భారత్ కా సబ్సే జ్యాదా మనకు చరిత్రలో ఒకసారి రాయలసీమను తలుచుకుంటే రాయలసీమను రతనాల సీమగా పిలిచేవారు కానీ ఈ రోజు రాయలసీమ వీరి పరిపాలనలో రాళ్ల సీమగా తయారైంది ఇక్కడ చిన్న పిల్లల్ని గురించి చదివినా కూడా చెప్తారు వాళ్ళు ఏం చెప్తారంటే ఈ భారతదేశంలో అత్యధికమైనటువంటి ఖనిజ సంపద ఈ రాయలసీమ ప్రాంతంలో ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తారు भारत में सबसे ज्यादा प्राकृतिक नेचुरल रिसोर्सेज में रीजन है और आपके साथ साथ यहाँ की पूर्व की टीडीपी और कांग्रेस सरकार ने भी इसी रीजन को उसी तरह से लूटा है जैसे आपने लूटा మిత్రులారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాదు గతంలో పనిచేసినటువంటి టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఇదే తరహా దోపిడీని ఈ రాయలసీమ ప్రాంతం పైన చేశాయి तो मुख्यमंत्री जी जो धोखा दिया है आपने यहाँ की गरीब और पिछड़ी समाज को जनता की तरफ से आज मैं मांगता हूँ इस्तीफा आपका मुख्यमंत्री गारु మీరు పేద ప్రజలకు ఇచ్చిన హామీని మీరు నెరవేర్చలేదు కాబట్టి ఈ ప్రజల తరపున డిమాండ్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు వెంటనే రాజీనామా చేయాలి నాకు చాలా బాధ వేస్తా ఉంది ఈ భారతదేశంలో బహుజనులు ముఖ్యమంత్రులను ప్రధానమంత్రులు అందించేటువంటి శక్తి ఎత్తులు ఉన్నప్పటికీ కూడా उसी समाज का शोषण होता है और यह अकेला आंध्र प्रदेश का हाल नहीं बल्कि हर एक उस प्रदेश का हाल है जहां जहां पर मनुवादी सोच रखने वाली सरकारें चल रही है నా బాధ ఏంటంటే ఇక్కడ ఉన్న సమాజం చాలా నష్టపోతా ఉంది ఈ యొక్క నష్టం ఈ ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు మిత్రులారా భారతదేశంలో మనువాద రాజకీయ పార్టీలు ఎక్కడెక్కడైతే పరిపాలన చేస్తా ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి ఆపరించి ఉంటుంది కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా కాంగ్రెస్ పార్టీ ఏం దీనికి మినహాయింపు కాదు కాంగ్రెస్ పార్టీ సహజ గుణం ఏంటంటే మోసగించడమే కాంగ్రెస్ పార్టీ సహజ గుణం బలహీనులపైన అత్యాచారాలు చేయడం బహుజన సమాజాన్ని అణచివేయడం కాంగ్రెస్ పార్టీ యొక్క సహజ గుణం సాధ్యం ఇసి తరహా
चाहती है कांग्रेस केंद्र की भाजपा सरकार। मित्रलारा इलांटिदे केंद्र प्रभुत्वंलो अधिकारंलो उन्नटुवंटि प्रस्तुत भारतीय जनता पार्टी कूडा कुछ लोग मन की बात सुनाकर ले गए वोट आपका। ప్రజలంతా మీ మాటలు నమ్మి మీకు ఓట్ చేశారు। और अब जब जनता परेशान और बेहाल है। కానీ ఇప్పుడు ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు। तो आप मन की बात सुनाकर। కానీ ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా మీరు మాత్రమే టీవీల్లో మన్ కీ బాత్లు మాత్రం చాలా బాగా చెప్తారే ఉన్నారు ముఖ్య ప్రధానమంత్రి గారు। बोलते हैं कि अरे हम तो फकीर आदमी हैं, झोला उठाकर चल पड़ेंगे। आयनों का हामी इच्छाडो, ये तो हामी अंडे, नेनों का सन्यासिनी, नेन निजंगा तपु जैस्ते, नेन ना पलाने का दो, फसल लंदर नहीं उड़ा बदली, नेन अकड़ा पलायन चलता नहीं पी, आयन हामी इच्छाडो। केंद्र की सरकार का वादा 10 करोड़ नौकरी देने का। అదే విధంగా కేంద్ర ప్రభుత్వం 10 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది। కేంద్ర కి సర్కార్ తో వాదా మెహాయ్ కంటనే కా నేను ధరలు తగ్గిస్తానని చెప్పి కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది। కేంద్ర కి సర్కార్ తో వాదా గరిబీ ఖతం కర్నే కా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది ఈ భారతదేశంలో పేదరికాన్ని నిర్మూలన చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది। క్యా యహాన్ మేరే బేటే సాథియో కి లబ్ధి నౌకరియా। మిత్రులారా మిమ్మల్ని అందరిని కూడా నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఉన్న మనకందరికీ కూడా ఉద్యోగాలు వచ్చాయా సాథియో క్యా ఆప్ లోగో కే లియే హో గయి మెహంగాయి కమ్। మిత్రులారా మీరు ఈ రోజు అనేక రకాలైన సరుకులు కొంటా ఉన్నారు ఆ సరుకుల ధరలన్నీ కూడా తగ్గాయా క్యా ఆప్ లోగో కి బడ్ గయి ఆమ్దని మీ యొక్క ఆదాయం విపరీతంగా ఏమైనా పెరిగిపోయిందా సాథియో जो 10 करोड़ नौकरी देने का वादा कर रहे थे 10 करोड़ तो दूर आज 5 करोड़ लगी हुई मैन्युफैक्चरिंग सेक्टर में जो नौकरियां थी वो भी घटकर सिर्फ 2.5 करोड़ रह गई। मित्रलारा केंद्र प्रभुत्व ఇచ్చినటువంటి 10 కోట్ల ఉద్యోగాల హామీ పరిస్థితి ఏమొగ అక్కడ ఉంచితే మాత్రం ఈ భారతదేశంలో ఉత్పత్తి రంగంలో గతంలో 5 కోట్ల ఉన్నటువంటి ఉద్యోగాలను ఇప్పుడు 2.5 కోట్లకు తగ్గించేసింది కేంద్ర ప్రభుత్వం। సాథియో జో మెహంగాయి కా ఢిండోరా పీట్ రహే థే 2014 మే ఔర్ ఆమ్ ఆద్మీ కో ఏసా హిస్సా నహీ దియే థే కి భాయి సాహబ్ 50 రూపాయ కా పెట్రోల్ బహుత్ మహంగా హై इनसे कोई आज पूछे क्यों है आज 100 रुपए का पेट्रोल अब महंगा नहीं कर रहा आपको। मित्रलारा 2014 में మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 50 రూపాయలు మాత్రమే ఉన్న పెట్రోల్ ధరను మీరు డమ్ కేసి దండోరా చేసి ప్రజలందరికీ కూడా చెప్పారు। నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈ రోజు 100 రూపాయలు పైచలకు పెట్రోల్ రేట్ అయ్యింది దానికి మీరు ఏ సమాధానం చెప్తారు। जो गरीबी खत्म करने निकले थे आज नोटबंदी जैसे काम करके शायद गरीब को ही खत्म कर चुके हैं। केंद्र प्रभुत्वं పేదరికాన్ని నిర్మూలన చేస్తానని చెప్పి ఆ ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చి ఈ రోజు పేదల్ని నిర్మూలన చేసే పనిలో పడింది। 2014 में 2.70 करोड़ लोग जो गरीबी रेखा से नीचे थे आज उनकी संख्या बढ़कर 13 करोड़ से ज्यादा हो चुकी है। మిత్రులారా కేంద్ర ప్రభుత్వం తమ ఉచిత పథకాలతో వాళ్ళ మన ప్రజలంతా కూడా మోసం చేస్తా ఉంది కానీ నేను కోరుకుంటా ఉన్నా మన సమాజం మన కాలపైన నిలబడాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా। क्या ऐसे ही बनाएंगे आप भारत को पास होने घर नहीं पाएंगे। चरित्र जब सच में बटंटे चरित्र जब सच में बटंटे मैं अगर से ही समझता हूं तो केंद्र की सरकार को बहुजन समाज को मुफ्त में राशन देने की योजना चलाने की बजाय हमारे समाज को अपने पैरों पर खड़े होने का अवसर देना चाहिए। చరిత్ర చెప్పే సత్యం ఏమంటే సమాజంలో భోజనంతా కూడా తీసుకునే వాళ్ళగా కాదు ఇచ్చే వాళ్ళగా ఉన్నారు అని చెప్పి చరిత్ర చెప్పే సత్యం। क्योंकि इतिहास गवाह है कि बहुजन समाज देने वालों में से ही देने वालों में से है। చరిత్ర చెప్పే సత్యం మరొకసారి నేను చెప్తా ఉన్నా మన బహుజన సమాజం ఇచ్చే సమాజమే గాని పుచ్చుకునే సమాజం కాదు। तो मैं पूछता हूं क्या यही है अच्छे दिन। నేను మిమ్మల్ని అందరిని అడుగుతా ఉన్నా మనకు ఏమన్నా కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి చెప్పినట్టు మనకు మంచి రోజులు వచ్చాయా
पांच पार्टी की चुनाव आज हम भाजपा कांग्रेस और आंध्र प्रदेश के मुख्यमंत्री जी को मन की बात नहीं एक काम की बात सुनाते నేను ఈరోజు కాంగ్రెస్ బీజేపీ మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు వాళ్ళ మాటలు చేతల్లో కాదు వాళ్ళ యొక్క మాటలు చేతల్లోనే కాదు ఖచ్చితంగా వాళ్ళు చేతల్లో మాటల్లో కాదు చేతల్లో చూపించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా నాయకులు ఎలా ఉండాలి ముఖ్యమంత్రి ఎలా ఉండాలి ఒక ప్రధానమంత్రికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి कानून व्यवस्था के साथ साथ राज्य की सामाजिक व्यवस्था के लिए भी अनेक कार्य किए వేణ్ కుమారి మాయావతి గారు చట్ట పరిధిలో ఉన్నటువంటి సమూలమైన మార్పులే కాదు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు కూడా బహుజన సమాజానికి తీసుకొని రావడం జరిగింది వేణ్ కుమారి మాయావతి గారు తమ ప్రభుత్వంలో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాలల్లో ఓబీసీలకు 27% రిజర్వేషన్లు స్టూడెంట్లకు ఆ యొక్క కళాశాలలోనే కాదు హాస్టల్స్ లో కూడా 20% రిజర్వేషన్ అమలు చేయడం జరిగింది వేణ్ కుమారి మాయావతి గారు తన ప్రభుత్వంలో వేణ్ కుమారి మాయావతి గారు తన హయాంలో మహామాయా బాలిక ఆశీర్వాద్ యోజన ద్వారా 3,25,000 మంది బాలికలకు 1,00,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో నేరుగా వేసి వాళ్ళ ఉజ్వల భవిష్యత్తుకు దోహదపడింది ముఖ్యమంత్రి అదే విధంగా వేణ్ కుమారి మాయావతి గారు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో 1,00,000 రూపాయలు వేయడానికి ఆమె ప్రత్యేక నిధులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మాయావతి గారు ఈ నిధి కోసం 3,250,000 కోట్ల రూపాయలను బ్యాంక్ అకౌంట్ లో వేయడం జమ చేయడం కోసం ఆమె ఏర్పాటు చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ లాగా 20,00,000 రూపాయలు మీ అకౌంట్ లో నేరుగా వేస్తామని చెప్పి దొంగ హామీలు మేము ఇవ్వడం ఇవ్వలేదు బెహెంజి అదే విధంగా బేటీ బచావో బేటీ పడావో అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి ఈ దొంగ హామీలు వీళ్ళు కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది కానీ మాయావతి గారు అవన్నీ కూడా చేసి చూపించారు ఇవన్నీ కూడా వేణ్ కుమారి మాయావతి గారు చేతల్లో చూపించడం జరిగింది వేణ్ కుమారి మాయావతి గారు తన ప్రభుత్వంలో మహామాయా ఆవాస్ యోజన కింద 3,00,000 కుటుంబాలకు ఉచిత ఎస్సీ బీసీ ప్రజలకు ఉచితంగా ఇంటిని మంజూరు చేయడం కోసం 12,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది వేణ్ కుమారి మాయావతి గారి ప్రభుత్వంలో 2,60,000 భూమి లేని వాళ్లకు 1,35,000 ఎకరాల భూమిని పంచి వాళ్ళందరినీ కూడా పాస్ పట్టాదారులు తయారు చేసింది అదే విధంగా వేణ్ కుమారి మాయావతి గారి ప్రభుత్వ హయాంలో 1,00,000కు పైగా పారిశుద్ధ కార్మికుల ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది దో లక్షలకు పైగా యువకుల్ని పోలీస్ ఉద్యోగాల ద్వారా నియామకం చేయడం జరిగింది 90,000 మంది టీచర్లను
और साथियों आपको जानकर हैरानी होगी कि ये रोजगार के मौके कब दिए गए जब पूरी दुनिया में मंदी का दौर जारी था। आदरणीय बहन कुमारी मायावती जी उत्तर प्रदेश के लोगों को लाइन से आगाह कर नौकरियां दे रहे हैं। మిత్రులారా, ఒకవైపు ఇతర రాష్ట్రాల్లో అరే ఉద్యోగాలన్నీ కూడగొట్టా ఉంటే మరోవైపు మెహన్ కుమారి మాయావతి గారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ హయాంలో వరుసగా ఉద్యోగాలు ఇచ్చుకుంటా పోతా ఉంది. మిత్రులారా, నేను మిమ్మల్ని అందరినీ కూడా అంటా ఉన్నా, ఇది కాదు అసలు శిశులైన సర్వజన సుఖాయ సర్వజన హితాయ అనేటువంటి నినాదం. और मेरे जैसे लाखों करोड़ों बहुजन समाज के नौजवान अपना सिर उठाकर एक इज्जतदार जिंदगी जी सकते हैं तो वो सिर्फ और सिर्फ हम सबकी बहन जी की वजह से। मित्रुलारा, ये रोज़ నాలాంటి యువకులు లక్ష కోట్ల మంది బహుజనులంతా కూడా మీరు తలెత్తి గౌరవప్రదమైన జీవితం గడపాలంటే ఒక్క బ్యాండ్ కుమారి మాయావతి గారి నాయకత్వంలో మాత్రమే సాధ్యపడుతుంది. అపనా సిర్ ఝుకాకర్ अपने दिल पर हाथ रखकर बहन जी का दिल से शुक्रिया अदा करता हूं। आप हैं तो हम हैं। మిత్రులారా, నేను నా గుండెలపై చేయేసుకుని నా శిరస్సు వచ్చి ఒక విషయాన్ని మీ అందరికి కూడా చెప్తా ఉన్నా, నేను బెన్ కుమారి మాయావతి గారి నాయకత్వంలోనే చిరస్థాయిగా పనిచేస్తానని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. तो साथियों आप और हम सब एक ही होकर समाज के हर एक व्यक्ति को अब बसपा से जोड़ने का काम करेंगे। మిత్రులారా, మన మంతా కూడా ఏకమవసన ఆసప్త సమయం ఆసనమైంది. సమాజంలో ఉన్నటువంటి బహుజన సమాజ బహుజన సమాజ పార్టీ కోసం పనిచేయడానికి మనమంతా కూడా సర్వశక్తులు ఒట్టి ప్రయాణం చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో जो इस संविधान में हमारे लिए हमारे भारत देकर गए हैं बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर जी मन अंदर కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కోరుకున్నటువంటి భారత రాజ్యాంగాన్ని రక్షించబడేటువంటి ఒక ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసే దిశగా మనం అంతా కూడా మనం ఆలోచించాలని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. और सही मायने में यही होगा వైఎస్ఆర్సీపీ की सरकार को मुंह तोड़ देना. ఈ రోజు మీరంతా కూడా ఒక ప్రతిజ్ఞ తీసుకొని కలిసి బయలుదేరండి. మనల్ని మోసం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మనం ఒక బలమైనటువంటి సమాధానం ఇవ్వాలని చెప్పి మీరు ఇక్కడి నుంచి కూడా ప్రయాణం చేయండి. అంతే మే యహా మౌజూద్ సభీ మాతాఓ ఔర్ బహనా బహనో కా జో ఇత్నీ దూర్ సే చల్కర్ హమ్ సబ్కో ఆజ్ యహా సున్నే ఆయేంగే तो मैं आप सभी का तहे दिल से धन्यवाद करता हूं। చివరగా నేను ఒక మాట చెప్తా ఉన్నా, ఈ సమావేశానికి వచ్చేటువంటి అక్కలకు చెల్లెలకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. साथी साथ हमारे सभी बड़े और जवान वीरों के जवान साथियों आपका भी मैं तहे दिल से धन्यवाद करता हूं। అదే విధంగా ఈ కార్యక్రమాన్ని అన్ని రకాలుగా సహకరించినటువంటి బీవీఎఫ్ వారికి కూడా యువకులందరికీ నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జై భీమ్, జై భారత్, జై భీమ్, జై భారత్, జై ఆకాశేంద్ర జీ. మిత్రులారా, ఈ సమావేశానికి సుదూరం నుంచి వచ్చిన మీకందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన కేచంద్ర గారు వందన సమర్పణతో ఈ సమావేశం ముగిస్తుంది. జయచంద్ర గారు తిరుపతి జిల్లా అధ్యక్షుడు. జయరాజ్ గారు సారికి